నెట్బాల్ క్రీడలను సీఎంఓ పోటీలో నిర్వహిస్తామని స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలులో అన్నారు. 7వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ జూనియర్స్ ఆట పోటీల ముగింపు వేడుకలకు సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ధృవపత్రాలు ఇస్తున్నారని, వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. నెట్బాల్లో విజేతలకు ఆయన జ్ఞాపికలను అందజేశారు. ఖచ్చితంగా కన్సిడర్ చేసి మీరు సీఎం కప్ లో దీన్ని ఇంక్లూడ్ చేయలేదని చెప్పి చెప్పినారన్న, సీఎం కప్ లో ఇంక్లూడ్ చేయలేదంటే అది మొదలు కాకముందు చెప్పాలన్న, అయిపోయినాక చెప్పకూడదన్నా. ఇలా ఈ ఇయర్ లేదనుకున్నప్పుడు మీరు ముందరే మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసేవాళ్ళం మేము కూడా. సీఎం కప్ ఎప్పుడు నిర్వహించినా దాంట్లో నెట్బాల్ ఛాంపియన్షిప్ కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటే, అదే రకంగా మీరు ఇందాక చెప్పినారు ఎవరైతే నెట్బాల్ ఆడుతున్నారో వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటాలో ఇంక్లూడ్ చేయడం లేదు కాబట్టి విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. ఒక ఇబ్బంది ఏముందంటే గాన అన్ని స్పోర్ట్స్లో కూడా కొన్ని అసోసియేషన్ల వల్ల ఈ దొంగ సర్టిఫికెట్లు అనేవి రావడంతో ఏదన్నా ఒక స్పోర్ట్ని ఎంకరేజ్ చేసి దాని ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ప్రభుత్వం భయపడుతుంది, అసోసియేషన్లు కూడా భయపడుతున్నాయి. కాబట్టి మేము కూడా మొన్న మొన్ననే వచ్చినాం, దానిపైన చర్య తీసుకొని దీన్ని కూడా స్పోర్ట్స్ కోటాలో ఇంప్లిమెంట్ చేయొచ్చా, ఇంక్లూడ్ చేయొచ్చా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు అన్నారంట, చేసినారంట ఆల్రెడీ. కాబట్టి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంక్లూడ్ చేసింటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్ కోటాకు ఎలిజిబుల్ అయ్యేటట్లు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా చదువుకునేవాడు చదువుకోవాలా, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయాలా, అదే రకంగా క్రీడలను నమ్ముకునేవాడు క్రీడలను ఆడాలా. ఎందుకంటే లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు స్పోర్ట్స్కి, అంటే చులకన భావం అయిపోయింది స్పోర్ట్స్ అంటే. తల్లిదండ్రులు కూడా పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు మా పిల్లోడు చదువుతూనే ఉండాలా అనేటట్లు తయారైనారు. ఈరోజు పొరపాటున రాత్రి పూట పడుకుంటే పొద్దునకు మర్చిపోతారేమో అని చెప్పి రాత్రి కూడా పడుకోకుండా చదవమని చెప్తున్నారు.